జయ శ్రీరామ్. ఈ నెల జనవరి 22, 2024న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య కోసం అందరూ తప్పకుండా విని తెలుసుకోవాల్సిన చరిత్ర కోసం మాట్లాడుకుందాం. ఈ పురాతన హిందూ నగరాల్లో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. ఇది పతిత పావని అయిన గంగా నదీ తీరంలో ఉంది. అలాగే సరియూ నది కుడివైపున ఉన్నది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించారు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు. వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాల్లో అయోధ్యను మహోన్నతంగా వర్ణించారు. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించిన గొప్ప వర్ణన ఉంది. తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానస్లో అయోధ్య వైభవం వర్ణించారు. పురాణాలలో మహారాజైన ఆయుధ్ని శ్రీరామును పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాళీ భాషలో అయోధ్యగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్థాన్నిస్తుంది. పురాణాలలో గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. ఇప్పుడు అయోధ్యపై వివాదం ఏమిటో తెలుసుకుందాం. మొఘల్ వంశానికి ఆజ్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించారు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి భావన. 1984వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీద్ స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992వ సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాద ర్యాలీలో జరిగిన అల్లర్లు బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీశాయి. ఇప్పుడు రామజన్మభూమి స్థలంలో రాముడు చిన్నపిల్లవాడిగా వికసించే తామర పువ్వుల నవ్వుతూ ఉన్న విగ్రహం రామ్ లల్లాతో తాత్కాలికంగా మందిరం ఉండేది. భారత ప్రభుత్వం ఆధీనం క్రింద ఉన్న 200 గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి లేదు. ఇక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపల గేటుకు తాళం వేయబడింది. అయితే వివాదాస్పదం కాని స్థలంలో హిందూ యాత్రికులు రామును పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపుల ద్వారా ప్రవేశించడం మొదలుపెట్టారు. 2003వ సంవత్సరంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించింది. దాని శిథిలాలపై మసీదు నిర్మించడం జరిగిందా అనే దానిపై ఒక తవ్వకాన్ని నిర్వహించింది. తవ్వకం జరిపిన పిదప వివిధ రకాల వస్తువులు, హనుమంతుని విగ్రహంతో సహా ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణాలు, ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి. బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం పురాతన ఆలయాన్ని కూల్చేయడం లేదా సవరించడం ద్వారా జరిగిందని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. మొత్తానికి 500 ఏళ్ల నుంచి కొనసాగుతున్న సమస్యలు, 77 సుదీర్ఘ పోరాటాలు, 400,000 మందికి పైగా ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ఆ శ్రీరాముని దర్శన భాగ్యం మనకు కలగబోతోంది. ఈ కార్యక్రమం కోసం కృషి చేసిన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనందరి తరఫున అభినందనలు తెలుపుదాం. అలాగే రామ మందిర నిర్మాణానికి సహాయపడిన అప్పటి కాలం నుంచి ప్రస్తుతం మన ఇంటింటికి తిరిగి అయోధ్య అక్షింతలు పంచిన ట్రస్టీల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుదాం. జై శ్రీరామ్.